మొత్తంగా పట్టభద్రుల స్థానానికి డెబ్బై ఒకటి పాయింట్ నలభై మూడు శాతం పోలింగ్ జరిగింది మొత్తం డెబ్బై ఏడు వేల నూట ఇరవై నాలుగు మంది పట్టభద్రులలో యాభై ఐదు వేల తొంభై మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలుగా ఉండే నియోజకవర్గాల్లో అధిక శాతం పోలింగ్ జరిగింది చీరాల వేటపాలెం మండలాలు ఉండే చీరాల నియోజకవర్గంలో ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఓటర్లు ఉండగా అరవై ఆరు శాతం మంది ఓట్లు వేశారు అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే పోలింగ్ జరగ్గా అనంతరం సుమారు ఇరవై ఐదు శాతం మేర ఓట్లు వేశారు మూడొంతులకు పైగా పట్టణ ప్రాంతం ఉండే ఒంగోలు నియోజకవర్గంలో పదమూడు వేల మూడు వందల ఇరవై మంది ఓటర్లు ఉండగా అరవై ఐదు పాయింట్ ముప్పై నాలుగు శాతం అలాగే పట్టణ ప్రాంతం అధికంగా ఉండే కందుకూరు నియోజకవర్గంలో ఆరు వేల మూడు వందల యాభై రెండు మంది ఓటర్లు ఉండగా అరవై నాలుగు పాయింట్ యాభై శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అదే సమయంలో పూర్తి గ్రామీణ ప్రాంతమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరగ్గా పరుచూరులో డెబ్బై ఆరు పాయింట్ పదకొండు శాతం గిద్దలూరులో డెబ్బై ఆరు పాయింట్ అరవై ఆరు శాతం పోలింగ్ జరిగింది ఇదిలా ఉండగా పట్టభద్రుల ఓటింగ్ మధ్యాహ్నం వరకు ఆశించిన స్థాయిలో లేక తీవ్ర మందకోడిగా ఉండడంతో అది గుర్తించిన టీడీపీ అధిష్టానం జిల్లా నేతలను అప్రమత్తం చేసింది ఆ పరిస్థితి ఎన్నికల ఫలితంపై ఉంటుందన్న అనుమానం అధిష్టానం వైపు నుంచి రావడంతో జిల్లా నేతల వెంటనే అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల బాధ్యులు తక్షణ చర్యలు తీసుకుని ఎక్కువ మంది ఓటింగ్కు వచ్చేలా వ్యవహరించారు దీంతో సాయంత్రం మూడు గంటల నుంచి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది ఇదిలా ఉండగా ఉపాధ్యాయులు తొలి నుంచి చురుకుగా ఓటింగ్లో పాల్గొన్నారు జిల్లాలో ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా ఐదు వేల నూట పదకొండు మంది ఓటు హక్కు వినియోగించుకోగా తొంభై ఒకటి పాయింట్ తొంభై ఏడు శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ ప్రారంభమైన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆయా ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఓటర్లు భాగాన్ని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికి అరవై శాతానికి పైగా పోలింగ్ జరగగా నాలుగు గంటలకు సుమారు డెబ్బై శాతం జరిగింది అత్యధికంగా పర్చూరు నియోజకవర్గంలో తొంభై ఏడు పాయింట్ ఇరవై నాలుగు శాతం మంది పోలింగ్ జరగగా కనిష్టంగా ఒంగోలులో ఎనభై మూడు పాయింట్ యాభై శాతం మేర పోలింగ్ జరిగింది